కొల్చారం గ్రామంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం కొనుగోలు ముమ్మరంగా సాగుతున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో 7595 క్వింటాల వరిధాన్యం కొనుగోలు చేసినట్లు సొసైటీ చైర్మన్ నాగూరి మనోహర్ తెలిపారు. వారం రోజుల్లో మొత్తం 18988 బ్యాగులు వరిధాన్యం కొనుగోలు చేయగా ఇప్పటి వరకు 32 లారీలు 5 ట్రాక్టర్లను రైస్ మిల్లుకు తరలించినట్లు తెలిపారు. మరో 70 లారీల వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మనోహర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ మహన్ మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డిల సహకారంతో కొల్చేరం గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. రైతులు, అధికారులు, సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ సిబ్బంది సహకారంతో ఎంతో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ దోమకొండ దేవద, సిఇఓ పార్థిగారి కృష్ణ, సొసైటీ సిబ్బంది బిట్ల నరసింహులు, శంకర్ పాల్గొన్నారు. వ్యవసాయ సహకార సంఘం తరఫున కొనుగోలు కేంద్రాన్ని 27వ తారీఖు నాడు ప్రారంభించాము. 4 రోజుల తర్వాత నుంచి కాంటలు ప్రారంభించి 7 రోజుల్లోపే 32 లారీలు 5 ట్రాక్టర్లు ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు పంపాము. మాకు ట్రాన్స్పోర్ట్ కానీ, రైస్ మిల్లర్స్ కానీ, ప్రభుత్వం వాళ్ళు కానీ అన్ని సహకారాలు అందించారు. ఇప్పటికైనా రైతులందరూ మాకు సహకరించి ఇక కొద్దిగా ఓపిక పడితే ఇంకో 60-70 లారీలు కావచ్చు. ఆ ధాన్యాన్ని కూడా మెల్లమెల్లగా అందరికి తరలిస్తాము. అందరూ రైతులు సహకరించాలి. మరియు సిబ్బంది, ట్రాన్స్పోర్టర్ కానీ, రైస్ మిల్లర్స్ కానీ ఈ ధాన్యం కొనుగోలు వరకు సహకరిస్తే అన్ని మంచివి జరుగుతాయని.